గుంటూరు జిల్లా రేపల్లెలో 5వ రోజు సైకిల్ యాత్రలో భాగంగా రేపల్లెలోని పలు వార్డుల్లో పర్యటించారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. పలు చోట్ల మంచినీటి చలివేంద్రాలు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గుడపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్తో కలిసి స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని మాట్లాడారు. అందరికి నమస్కారం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉల్లు కుటుంబాలకు కూడినటువంటి రాజకీయం ఈ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్రాప్తం చేస్తూ ఉందో, దానికి నిరసనగా ఒక సమర సంకారం ముగించి గౌరవ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లెలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఈ యొక్క సైకిల్ యాత్ర చేపడుతూ, అలాగే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ క్షేత్రస్థాయి తెలియజేసుకుంటూ అందులో పాలు పంచుకునేందుకు ఈ యొక్క కార్యక్రమం చేసుకుని ముందుకెళ్తాము. దాంట్లో భాగంగా ఈరోజు రేపల్లో పట్టణంలో పలు చలివేంద్రాలు, అలాగే ప్రతి ఒక్క కూడలలో కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరితో ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి, భావి తరాలకి జరగబోయే అన్యాయం గురించి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, బాగుపడాలంటే ఎలాంటి నాయకత్వం కావాలి, ఎలాంటి పరిస్థితులు కావాలో కూడా తెలియజేసుకుంటూ ముందుకెళ్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు రేపల్లో పలు వార్డులో తిరగటం, అన్ని కార్యక్రమాలలో పాల్గొని పెద్ద ఎత్తున అందరి కూడా సమీపంలో తెలియజేస్తాను. ఎందుకంటే ఈ పోరాటం ఒక స్వార్థంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు, 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు కాపాడే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే దిశగా ఈ యొక్క పోరాటం చేస్తాను. కానీ తప్పకుండా బీజేపీలో కథ తీసుకొచ్చే అవసరం అయితే, ఎందుకంటే మోడీ ఉన్నంత కాలం ఇది మనకి ప్రత్యేక హోదా రాదు కాబట్టి, మోడీని తప్పించి వేరే ప్రధానమంత్రిని పెట్టడం తప్పకుండా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా ఈ ఒత్తిడిని మనం ఢిల్లీ దాకా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.